చూసి మురవండే బతుకమ్మని మేరియాలో అల్లారెల్లో గురువరారండే
బతుకమ్మ దసరా కార్యక్రమాన్ని
మహిళలు ఎంతో ఉత్సాహంగా జరుపుకునే పండగ. ఈరోజు ఈ 15 రోజులు మహిళలు ప్రతి ఒక్క పువ్వును పెట్టి పూజ చేసి ప్రత్యేకంగా బతుకమ్మ తల్లిని మమ్మల్ని చల్లంగా చూడు తల్లి అని వేడుకునే కార్యక్రమం నా కమన్పూర్ ఆడపడుచులు. ముఖ్య ఉద్దేశం ఏంటంటే మా ఆడపడుచులు ఈ దాండియా కార్యక్రమం అనేది ఒక వ్యాయామంగా ఒక ఆరోగ్య పరిస్థితిని చాలా చక్కగా మెరుగుదిద్దే కార్యక్రమంగా ఈ సద్దుల బతుకమ్మను ముగించుకుంటూ అందులో ఆరోగ్యంగా ఉండడం కూడా నా ప్రజలు నా ఆడపడుచులు నా అక్క చెల్లెళ్ళు అందరూ ఆరోగ్యంగా ఉండడం కూడా నా ముఖ్య ఉద్దేశం కనుక నేను గ్రామ ప్రథమ పౌరుడిగా ఇంత ఈ విధంగా ఏర్పాట్లు చేసి నా మహిళలు నా గ్రామ ప్రజలు ఆరోగ్యంగా ఉన్నప్పుడే నేను ఆరోగ్యంగా ఉంటానని ఉద్దేశించి ఆ ఉద్దేశపూర్వకతోని ఈ విధంగా వీళ్లకు తెలంగాణ సద్దుల బతుకమ్మ కార్యక్రమాన్ని ఇంత ఉత్సాహంగా జరుపుకుంటున్న నా అక్క చెల్లెలకు ఆడపడుచులకు ఇంత రాత్రి అయినా కానీ ఇక్కడ ఉండి వాళ్ళు ఆనందంగా జరుపుకుంటుంటే ఆ జరపడానికి కార్యక్రమం నేను ఈ రోజుల్లో ఇప్పుడు నాకు ఈ అవకాశం కలగడం భగవంతుడిచ్చిన అదృష్టంగా భావిస్తూ నా అక్క చెల్లెలకు ప్రతి ఒక్కరికి పాదాభినందనలతో ప్రతి ఒక్కరికి హృదయంగా తెలుపుకుంటూ ఈ సద్దుల బతుకమ్మ కార్యక్రమాన్ని ఇంత విజయంగా చేసుకుంటూ ముగించుకుంటూ ఈ 10-15 రోజులు ప్రత్యేకంగా ఈ దాండియా కార్యక్రమంలో బాడీ అనేది మన ఉన్న శరీర ఆకృతి అనేది చాలా ఆరోగ్యకరంగా ఈ విధంగా మీరు ఒక 10-15 రోజులు ఆడితే తర్వాత మీ మొహంలో చేంజ్ వస్తుంది. ఆరోగ్యం అంతా ఉల్లాసంగా ఉత్సాహంగా మీ ఆరోగ్యభరితంగా ఉంటారు కాబట్టి ఈ దాండియా కార్యక్రమాలు చాలా బాగా జరుపుకోవాలని చెప్పుకుంటూ మా అక్క చెల్లెలకు మరొకసారి బతుకమ్మ సద్దుల దసరా శుభాకాంక్షలు తెలుపుకుంటూ ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాను. కరీంనగర్ డిస్టిక్ట్ కొత్తపల్లి మండల్ కమాన్పూర్ గ్రామము. మా గ్రామంలో ఇంత ఉత్సాహంగా మహిళలు 100 కొద్ది మహిళలు కదిలిచ్చి ఇక్కడ నేను అరేంజ్ చేస్తే ఆ స్టేజ్ కూడా సరిపోకుండా అంత మహిళలు అంత ఉత్సాహంగా వచ్చి ఈ కార్యక్రమం చేసుకుంటూ మరియు మాకు సహకరించిన మా కొరియోగ్రాఫరు మిలినం శ్రీని గారికి మా అక్క చెల్లెల తరఫున ప్రత్యేకంగా ఒకసారి కోలలతో చప్పట్లు తెలిపి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలపాలని కోరుకుంటున్నాను. అందరికీ సద్దుల బతుకమ్మ దసరా శుభాకాంక్షలు. ప్రతి మనిషికి పువ్వుకు దగ్గర సంబంధం ఉంటుంది. మనిషి పువ్వును ప్రేమించేదే బతుకమ్మ పండుగ. అందరికీ సద్దుల బతుకమ్మ దసరా శుభాకాంక్షలు తెలుపుతూ దాండియా ఆడండి, ఆరోగ్యంగా ఉండండి. సో చక్కటి డెఫినేషన్ అండి. నిజంగా ఇది చక్కటి ఉల్లాసానికి వ్యాయామం చాలా ఇంపార్టెంట్. సో నాకు ఈ అవకాశం కల్పించిన కమాన్పూర్ గ్రామ సర్పంచ్ గారికి, అనిల్ గారికి మరియు చక్కటి అందరు నేర్చుకుంటున్న పిల్లలకి మరియు పెద్దలకి అక్క చెల్లెలు తోబుట్టువాళ్ళందరికీ మన కమాన్పూర్ గ్రామం తరఫున అందరికీ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు.